ఏమండి జ్ఞాపకుండా ఇవాళ సంత. ఈ ప్రపంచమే ఒక సంత. అలాగనే కూర్చుంటే కడుపు నిండుతుందా? చూడండి కష్టపడి కుండలు చేశారు, వాటిని నమ్మి ఇంట్లో కావాల్సిన కడుపు తీసుకురండి. ఇవాళైనా కష్ట చంద్రాడే భోంచేపుడు కానీ. లక్ష్మి నీకెప్పుడు నా భోజనం నా నిద్ర నా సేవ గురించే గాని ఆ పాండురంగుని గురించి ఒక్క క్షణమై చూడండి. ఆ పాండురంగుడు మీకు దైవం, మీరు నాకు దైవం. మీ సేవలో నా జన్మ తరిస్తే చాలు. లక్ష్మి తన సేవలో నన్ను తరింప చేయడానికి ఆ పాండురంగుడు నీలాంటి భార్యను ప్రసాదించాడు. చాలండి రండి. ఇంకా నిద్రపోతున్నారు, ఊళ్ళో మగాళ్ళందరూ లేచి భార్యను చేత పతిసేవ చేయించుకుంటున్నారు, మీరు ఇంకా గురు పెడుతున్నారు. లేవండి నన్ను పతిసేవ చేయనివ్వండి. ఏమిటి ఇది, ఏమిటి ఎగాయిచ్చు? పొద్దునే బిందె నీళ్లు తీసుకొచ్చి నా నెత్తిన బాసావా? లేకపోతే ఏమిటండి, నేనేదో పతి సేవ చేద్దామని వస్తే? పతి సేవ కాదే ఇది, పతి చావు. పతి చావే? అవునులేండి, నేనేం చేసినా మీకు అలాగే ఉంటుంది. నన్ను ఎందుకు మెచ్చుకుంటారు? అలా బయటకు వెళ్ళి చూడండి, ఆ లక్ష్మి ముందు నీళ్లతో బోరాకాళ్ళు ఎలా కడిగిందో. అందుకని బిందె నీళ్లు తెచ్చి నువ్వు నా నెత్తి కడుగుతావా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదే. అవును బయట వ్యాపారంలో పోటీ, ఇంట్లో ఈ పోరే ఉంటాయా? నీ భార్యకి నా భార్యకి పోటీ ఏమిటమ్మా? నన్ను అడగోయా, నేను చెప్తాను. నీ భార్య ఒక ముంచి నీళ్లతో నీ కాళ్ళు కడిగిందట, అది చూసి ఈ మహాపతివ్రత ఒక బింది నీళ్లు తెచ్చి నా నెత్తి మీద పోసింది. ఇదిగో లక్ష్మి, నీ పతి సేవలో ఏమైనా ఉంటే గుట్టుగా ఇంట్లో చేసుకో, వీధిలో వెలగబెట్టావా? ఇదిగో ఇరుగు పొరుగు మొబైల్ బతుకు ఇలాగే అవుతుంది. సంకోజీ సంతకు రారా? ఎంత పొద్దున్నే వెళ్ళవలసినటువంటి కర్మ నాకేమిటయ్యా? నీలేక చిన్న చిక్క వ్యాపారమా? 10 మంది కూలీలు జీతాలు నాతాలు సరుకు రాత్రి బండి మీద ఎప్పుడో వెళ్ళిపోయింది. తీరుగ్గా వస్తాను. ఏ సరే, మీకు వ్యాపారం చేసినా చేయకపోయినా పర్వాలి, కడుపు నిండిన వాళ్ళు. కడుపు నిండిన వాళ్ళమే, కానీ ఇక్కడ కడుపు పండలేదే. చాలే లోపలికి రండి. వస్తున్నా వస్తున్నా. పిలుస్తుంది పతివ్రత, వెళుతున్నాడు సత్యవ్రతుడు. పాతివ్రత్యం అంటే వీధుల్లో కాళ్ళు కడగడం కాదే. మరి చెప్తా విను. ఒక భర్త ఇంటికి వచ్చేసరికి ఒక ఇల్లాలు రోకలతో దంచుతూ ఉంది. ఆయన చూడగానే ఆయన సేవ చేద్దామని రోకల్ని అలాగే విడిచిపెట్టి వచ్చేసి ఆ రోకలి దానంతట అదే గాల్లో నిలబడిపోయింది. నువ్వు నిలబెట్టగలవా? నిలబెట్టగలవా? నిలబెట్టి చూపిస్తా. చెయ్యి సాధం, చెయ్యి 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 పొద్దునే నన్ను లేపి చెప్పే వీడి ఇంకా నిద్రపోనిస్తున్నారు. ఇదిగే బిడ్డ నిద్రపోనివ్వండి. ఎంత బుద్ధిగా పిలుస్తున్నాడు చూడండి. నిన్న ఏమిటండి మీరు ముసలి పడుతున్నారు? ఎత్తుకోండి. అవును ముసలి పడుతున్నాడు, ఎత్తుకోండి. సత్యాన్ని తెచ్చావంటావు, ఒక్క మాట చావు. నువ్వు సత్యే ఒక మాట చూడాలండి దత్తమా. అబ్బాబా ఎందుకండి వాడిని అలా కసుకుంటారు? కసురుకోపోతే ముద్దెట్టుకోమంటావా? అవును ఒక్క గాని ఒక దత్తు కొడుకు, చిన్న కుర్రాడు. తిట్టడానికి వీడే దొరికాడా? వీడే చిన్న కుర్రాడు, పెళ్లి చేసుకుంటే ముగ్గుంది కానీ ఉండేవాడు. మరి నువ్వు కనలేదే? విన్నావా విన్నావా విన్నావా? ఏం కూర్చాడు? తప్పు బాబాలు అనకూడదు. మరి నాకు పాలు కావాలి. నీ ఇష్టంగా. ఇవి గారు రొట్టెలు మధ్యాహ్నం తినడానికి, మర్చిపోకండి. చెప్తాను చెప్తాం దేవి గారు ఆజ్ఞ. సుంకం చెల్లించే వరకు ఇక్కడ వ్యాపారం జరగనివ్వు. కానీ బాబు చూడు బసన్న, పడుచు పిల్లల దగ్గరికి నువ్వు రాకూడదు. నువ్వు అట్టేళ్ళి వసూలు చేయి, నేను ఇక్కడ చూస్తాను.
కుంకం పడే కుంకం.